కేసీఆర్ పాలనలో మళ్లీ ఆ అధికారులకు నిరాశే. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా పాలనలో క్రియాశీలకంగా ఉండే ఉన్నతాధికారులపై దృష్టి సారించారు. తనకు అనుకూలంగా ఉన్నవారు ఎన్నికల వేళ కొందరి అధికారుల ప్రవర్తనపై లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు కేసీఆర్ అప్పటికే తాను అనుకున్న చోట నియమించుకున్న అధికారులను ఎన్నికల కోడ్ వస్తుందనగా ట్రాన్స్ఫర్ చేశారు. మూడేండ్లకు ఒకే చోట ఉన్న అధికారులను ఇతర చోటుకు మార్చారు. ఎన్నికలు అయిపోయినందున మళ్లీ తాను అనుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మరోసారి స్థానచలనం కల్పించబోతున్నారు. ఇప్పటికే ఆ లెక్కలు తీస్తుండగా అతి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే కొంతమంది అధికారుల తీరు మారిందని టీఆర్ఎస్ గుర్రుగా ఉంది. పైగా అప్పటికే తమపై వివక్ష చూపిస్తున్నారు. ఐఏఎస్ అయినా మాపై కుల వివక్ష ఉందంటూ పలువురు ఐఏఎస్ నేతలు పలు మీటింగ్స్ పెట్టుకోవడం, కేసీఆర్కు వ్యతిరేక గలం వినిపించడం చేశారు. అందులో కొంతమంది ఏకంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలను కలిసి మంతనాలు చేశారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ కేసీఆర్ లెక్కగడుతున్నారని తెలుస్తోంది. పైగా కేసీఆర్ కేటీఆర్లతో సత్సంబంధాలు ఉన్న అధికారులకు మరోసారి అందలం వేయబోతున్నారు కేసీఆర్. ఒక్క ఐఏఎస్ అధికారులను మాత్రమే కాకుండా ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా ఉండబోతుంది. వరుసగా ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. అయితే తమకు వ్యతిరేక గలం వినిపించిన, ఎన్నికల వేళ తమకు మైనస్ చేసేలా వ్యవహరించిన అధికారులను కేసీఆర్ పూర్తి అప్రధాన్య పోస్టులు కేటాయించబోతున్నారు. అంతేకాదు ఎన్నికల వేళ తమకు నష్టం కలిగించేలా కొంతమంది అధికారులు ప్రవర్తించారని ఫిర్యాదులు కూడా టీఆర్ఎస్ నేతల నుండి ఉన్నాయి. వారి విషయంలో కూడా కేసీఆర్ కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో సదరు అధికారుల్లో భయంతో పాటు ఆగ్రహం నెలకొంది. తమకు గతంలో ఉన్న వివక్ష, వేధింపులు, ఒత్తిళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని వారంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. చూడాలి మరి కేసీఆర్ తన కొత్త పాలనా మార్పుల్లో ఎవర్ని అందలం ఎక్కించబోతున్నారు, ఎవర్ని తొక్కేయబోతున్నారు.